నేడు హైదరాబాద్ కు ప్రధాని మోడీ ఇవాళ రాత్రి రాజ్ భవన్ లో బస రేపు వేములవాడ వరంగల్ లో బహిరంగ సభలు కరీంనగర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ లో కాంగ్రెస్ జనజాతర సభ వరంగల్ లో రోడ్ షో మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం రాజమండ్రి శ్రీకాకుళం విశాఖ లోక్సభ పరిధిలో సభలు మధ్యాహ్నం రాజంపేటలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సాయంత్రం తిరుపతిలో ప్రజాగళం సభలో పాల్గొననున్న చంద్రబాబు పవన్ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా హామీలు అమలు చేయలేదు ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అమలు చేసిందన్న మంత్రి పొన్న మెదక్ జిల్లాలోకి ప్రవేశించనున్న కేసీఆర్ బస్ యాత్ర రాత్రి 8 గంటలకు రామదాస్ చౌరస్తాలో కేసీఆర్ రోడ్ షో మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తామంటున్నారు ఎన్నికలయ్యాక రావాలని ఆపుతున్నామన్న మల్లారెడ్డి మరో లేఖ విడుదల చేసిన హరిరామ జోగయ్య కూటమి హామీలు హోరెత్తిస్తున్నాయి వైసీపీ హామీలు చతికిలబడ్డాయి కూటమి విజయం ఖాయంగా కనిపిస్తుందంటూ లేఖ నేడు బద్వేల్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన బద్వేల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న రాజ్నాథ్ నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన సిఐ నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ రిమాండ్ మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ సిబిఐ లిక్కర్ కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరణ